హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ తేజస్వి శివకుమార్ అండ్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మనం గ్లూకోనియోజెన్సిస్ గురించి నేర్చుకుందాం. లాస్ట్ వీడియోలో మనం గ్లైకోలిసిస్ చదివాం కదా, దానికి చాలా వరకు రివర్స్ చేస్తే వచ్చే ప్రాసెసే మనకి గ్లూకోనియోజెనసిస్. గ్లూకో అంటే గ్లూకోజ్, నియో అంటే న్యూ, జెనసిస్ అంటే ఫార్మేషన్. A new molecule of the glucose formation is what we call as gluconeogenesis. Talking about the definition, the synthesis of glucose from non-carbohydrate precursors is called gluconeogenesis. So, ఎక్కడ నుండి సింథసైజ్ చేస్తాం ఈ గ్లూకోజ్ని? అది నాన్ కార్బోహైడ్రేట్ ప్రీకర్సర్స్ అంట, లైక్ పైరువేట్, లాక్టేట్, ఎమైనో యాసిడ్స్, ప్రొపియోనేట్, ఎక్సెట్రా. సో ఆల్రెడీ మనం గ్లైకోలిసిస్ పాత్వేలో గ్లూకోజ్ని స్ప్లిట్ చేస్తే వచ్చే ఎండ్ ప్రోడక్ట్స్ చూసాం. ఏరోబిక్ అయితే పైరువేట్, ఎనిరోబిక్ అయితే లాక్టేట్. సో రివర్స్ ప్రాసెస్, మళ్ళీ మనం పైరువేట్ నుంచి గ్లూకోజ్ తెప్పియచ్చు, మళ్ళీ లాక్టేట్ నుండి గ్లూకోజ్ తెప్పియచ్చు, అలాగే ఎమైనో యాసిడ్స్ నుండి గ్లూకోజ్ తెప్పియచ్చు, ఈవెన్ ప్రొపియోనేట్ నుండి కూడా తెప్పియచ్చు. ఆ ప్రాసెస్నే మనం గ్లూకోనియోజెనసిస్ అంటున్నాం. నా టాకింగ్ అబౌట్ ద లొకేషన్ వేర్ ద పాత్వే విల్ హ్యాపెన్, ఇట్ ఈస్ సైటోజాల్. మెయిన్గా పాత్వే మనకి సైటోజాల్లోనే జరుగుతుంది, బట్ కొంచెం పార్ట్ మైటోకాండ్రియాలో కూడా జరుగుతుంది. అండ్ టాకింగ్ అబౌట్ ద ఆర్గన్, లివర్ ఈస్ ద మేజర్ organ that is involved in the synthesis of glucose. అండ్ గ్లూకోనియోజెనసిస్ పాత్వే చదవాలి అంటే మనకి గ్లైకోలైసిస్ వచ్చి ఉండాలి. అండ్ గ్లైకోలైసిస్లో 3 ఇర్రివర్సిబుల్ స్టెప్స్ కూడా తెలిసి ఉండాలి. మీకు గుర్తున్నాయా? ఒక్కసారి చూద్దాం. సో దిస్ ఇస్ బ్రీఫ్లీ అబౌట్ గ్లైకోలైసిస్ పాత్వే. స్టెప్ నెంబర్ 1, విచ్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ టు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఈస్ ఇర్రివర్సిబుల్. నెక్స్ట్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ విల్ గివ్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్. This is reversible. Then fructose 6-phosphate converted to fructose 1,6-bisphosphate is irreversible, which is catalyzed by the enzyme phosphofructokinase. Next, this will split to give dihydroxyacetone phosphate, glycerol-dehyde phosphate. This will continue and the story is still here, phosphoenol pyruvate. Now the conversion of phosphoenol pyruvate to the pyruvate is also irreversible. సో గ్లైకోలసిస్ 10 స్టెప్స్ లో 3 ఇర్రివర్సిబుల్ స్టెప్స్ కాకుండా మిగిలినవి రివర్స్ చేస్తే మనకి గ్లూకోనియోజెనసిస్ వచ్చేస్తుంది, రైట్? సో ఈ ఇర్రివర్సిబుల్ స్టెప్స్ కి మనం ఏదైనా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసి ఈ గ్లూకోనియోజెనసిస్ పాత్వే చదువుకుందాం. స్టార్టింగ్ ఫ్రమ్ పైరువేట్ చూద్దాం, తర్వాత లాక్టేట్ చూద్దాం. సో ద ఫస్ట్ ఇర్రివర్సిబుల్ స్టెప్ పైరువేట్ టు ఫాస్ఫోయినోల్ పైరువేట్, ఇది ఇర్రివర్సిబుల్ కాబట్టి దీనికి ఇంకేదైనా అరేంజ్మెంట్ చేయాలి. మనకి ఏం చేయాలి తెలుసా? పైరువేట్ టు గెట్ ఫాస్ఫోయినోల్ పైరువేట్. సో ఫస్ట్ పైరువేట్ విల్ కన్వర్ట్ టు ఆక్సాలో ఎసిటేట్. ఆక్సాలో ఎసిటేట్ విల్ గివ్ ఫాస్ఫోయినోల్ పైరువేట్. ఇక్కడ చూడండి, ఫాస్ఫోయినోల్ పైరువేట్ హ్యావ్ డైరెక్ట్లీ గివెన్ పైరువేట్, కానీ ఇది ఇర్రివర్సిబుల్ కాబట్టి మనం వేరే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చూసుకున్నాం. అదేంటి? పైరువేట్ విల్ బి కన్వర్టెడ్ టు ఆక్సాలో ఎసిటేట్, ఆక్సాలో ఎసిటేట్ విల్ బి కన్వర్టెడ్ టు ఫాస్ఫోయినోల్ పైరువేట్. మరి ఈ స్టెప్స్కి ఎంజైమ్స్ కావాలి కదా. So this is the enzyme, pyruvate needs pyruvate carboxylase to give oxaloacetate. See, one more point to remember, pyruvate will have 3 carbons, oxaloacetate will have 4 carbons, right? Ante inkoka carbon extra add chestunam. So the name of the enzyme will be pyruvate carboxylase. Now ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటంటే, దిస్ ప్రొసీజర్, దిస్ సో కాల్డ్ రియాక్షన్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ ద సైటోజాల్. That is because this enzyme is not there in the cytosol. అదే మనకి పెద్ద ప్రాబ్లం. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయక్కర్లేదు. పైరువేట్ ఏం చేస్తుందంటే, సైటోజాల్లో ఉంది కదా పైరువేట్, ఫస్ట్ సైటోజాల్ నుండి
పైరువేట్ విల్ ఎంటర్ మైటోకాండ్రియా. ఇది మైటోకాండ్రియా. పైరువేట్ విల్ ఎంటర్ మైటోకాండ్రియా. దెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు ఆక్సాలో ఎసిటేట్. ఇప్పుడే కదా నేను చెప్పాను ఆక్సాలో ఎసిటేట్ విల్ హ్యావ్ 4 carbons. సో ఒక కార్బన్ ఎక్స్ట్రా మనం యాడ్ చేస్తున్నాం, విచ్ ఇస్ గివెన్ బై CO2. And this particular reaction is ATP-dependent reaction. ATP is converted to ADP. And the name of the enzyme is pyruvate carboxylase. Yes, happy. Now, oxaloacetate can be converted to phosphoenyl pyruvate. చూడడానికైతే సింపుల్ గా ఉంది, కానీ ప్రాబ్లం ఏంటంటే ఆక్సాలోఎసిటేట్ మైటోకాండ్రియాలో ఫామ్ అయిపోయింది కాబట్టి ఇది బయటికి రాలేదు సైటోజోల్ లోకి. ఆక్సాలోఎసిటేట్ ఇస్ ఇంపర్మియబుల్ టు సెల్ మెంబ్రెయిన్. మరి మన లొకేషన్ ఆఫ్ ద పాత్వే ఇస్ సైటోజోల్, అంటే ఫాస్ఫోయినల్ పైరువేట్ మనకు కావాల్సింది సైటోజోల్ లో కదా. మరి ఆక్సాలోఎసిటేట్ మైటోకాండ్రియాలో ఉండిపోయింది, బయటికి రాలేదు. సో ఇప్పుడేం చెయ్యొచ్చు అంటే ఆక్సాలోఎసిటేట్ విల్ అండర్గో క్రెబ్స్ సైకిల్ టు గివ్ ఆల్ఫా కీటోగ్లుటారేట్. సక్సినైల్ కోఎంజైమ్ ఏ ఫ్యూమరేట్ విచ్ విల్ గివ్ మాలేట్. మాలేట్ విల్ వన్స్ అగైన్ గివ్ ఆక్సాలోఎసిటేట్. సో ఆక్సాలోఎసిటేట్ మైటోకాండ్రియాలో నుండి బయటికి రాలేదు కాబట్టి ఆక్సాలోఎసిటేట్ విల్ అండర్గో దిస్ సైకిల్ సో దాట్ ఇట్ విల్ గివ్ దిస్ ఇంటర్మీడియట్స్. నా మాలేట్ కెన్ కమ్ అవుట్ టు ద సైటోజోల్. మాలేట్ ఇస్ పర్మియబుల్ టు సెల్ మెంబ్రెయిన్ సో మాలేట్ కెన్ హ్యాపీలీ కమ్ అవుట్ టు ద సైటోజోల్ అండ్ ద ఎంజైమ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ మాలేట్ టు ఆక్సాలోఎసిటేట్ ఇస్ మాలేట్ డిహైడ్రోజినేస్, రైట్. సో మాలేట్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఆక్సాలోఎసిటేట్ గా కన్వర్ట్ అవుతుంది. సో ద ఎంజైమ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ మాలేట్ డిహైడ్రోజినేస్ ఈ ఎంజైమ్ అనేది సైటోజోల్లోనూ ఉంటుంది మైటోకాండ్రియాలోనూ ఉంటుంది. సో మనకి ఏ ప్రాబ్లం లేదన్నమాట. సో ఎప్పుడైనా డిహైడ్రోజినేస్ ఉన్నప్పుడు దెర్ విల్ బి ఎ కన్వర్షన్ ఆఫ్ రిడ్యూసింగ్ ఈక్వివాలెన్స్, రైట్. సో ఫైనలీ ఆక్సాలోఎసిటేట్ మనకి సైటోజోల్లోకి వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆక్సాలోఎసిటేట్ హ్యావ్ బి కన్వర్టెడ్ టు ఫాస్ఫోఈనాల్ పైరువేట్. సో దిస్ ఈస్ వన్స్ అగైన్ ఆఫ్ 3 carbons, దిస్ ఈజ్ ఆఫ్ 4 carbons. అంటే మనకు అక్కడ స్టోరీ అర్థమైపోతుంది, మనం నెక్స్ట్ స్టెప్ లో ఒక కార్బన్ ని తీసేయాలి అని, విచ్ ఇస్ లాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ CO2 అండ్ ఆక్సాలోఎసిటేట్ దిస్ ఇస్ ఫాస్ఫేట్ అనమాట. ఒక ఫాస్ఫేట్ గ్రూప్ ఎక్స్ట్రా యాడ్ చేసాం. ఎవరు ఇస్తారు ఇక్కడ ఫాస్ఫేట్? ATP కాదు, ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో GTP కమ్స్ టు ద రెస్క్యూ. GTP అంటే గ్వానోజిన్ ట్రైఫాస్ఫేట్. రిమెంబర్ ఆక్సాలోఎసిటేట్ టు ఫాస్ఫోయినల్ పైరువేట్ కన్వర్షన్ ఇస్ ఎయిడెడ్ బై GTP. GTP gets converted to GDP. ఈ ఫాస్ఫేట్ ఇక్కడికి వచ్చేస్తుంది. నా ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ ఈస్ ఫాస్ఫోయినాల్ పైరువేట్ కార్బాక్సీకైనేస్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఫాస్ఫోయినాల్ పైరువేట్. పైరువేట్ ఇస్ సక్సెస్ఫుల్లీ కన్వర్టెడ్ టు ఫాస్ఫోయినాల్ పైరువేట్. మన ఫస్ట్ ఇర్రివర్సిబుల్ స్టెప్కి ఒక సొల్యూషన్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? మిగిలిన స్టెప్స్ అన్ని రివర్సిబులే కదా. సో ఫాస్ఫోయినాల్ పైరువేట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇట్ క్యాన్ బి ఈజీలీ కన్వర్టెడ్ టు 2-ఫాస్ఫోగ్లిజరేట్. 2-ఫాస్ఫోగ్లిజరేట్ క్యాన్ బి కన్వర్టెడ్ టు 3-ఫాస్ఫోగ్లిజరేట్. నౌ దిస్ వన్ 1,3 బై ఫాస్ఫోగ్లిజరేట్. ఇవన్నీ రివర్సిబుల్ స్టెప్స్ కాబట్టి ఈజీగా అయిపోతాయి. నెక్స్ట్ దిస్ ఈస్ కన్వర్టెడ్ టు గ్లిజరాల్ డిహైడ్
3-ఫాస్ఫేట్. నెక్స్ట్, సో 2 పైరువేట్స్ కంబైన్ అయినప్పుడు మనకి 2 మోల్స్ ఆఫ్ గ్లిసరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ వస్తుంది, విచ్ క్యాన్ బి ఐజోమరైజ్ టు డిహెచ్ఏపి. ఈ రెండు కంబైన్ అయినప్పుడు మనకి వన్స్ అగైన్ ద రివర్సిబుల్ స్టెప్ ఫ్రక్టోస్ 1,6 బైఫాస్ఫేట్ వచ్చేస్తుంది. ఇక్కడ దాకా స్టోరీ బాగానే అవుతుంది. నెక్స్ట్ కమ్స్ అవర్ సెకండ్ ఇర్రివర్సిబుల్ స్టెప్, విచ్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్ ఫ్రక్టోస్ 6-ఫాస్ఫేట్ టు ఫ్రక్టోస్ 1,6 బైఫాస్ఫేట్. ఇది ఇర్రివర్సిబుల్ కాబట్టి మనం వెనక్కి ఈజీగా వెళ్ళలేము. దే షుడ్ బి సమ్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ విచ్ ఈస్ changing the enzyme. Here we'll take one more enzyme, which is fructose 1,6 biphosphatase. ఈ ఎంజైమ్ మనకి ఈ రియాక్షన్ చేసి పెడుతుంది. రైట్, ఇక్కడ మనం ఏం ఎంజైమ్ యూజ్ చేసాం? ఫాస్ఫో ఫ్రక్టోకైనేస్. ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం ఇర్రివర్సిబుల్ రియాక్షన్ చేయడానికి? ఫ్రక్టోస్ 1,6 బై ఫాస్ఫటేజ్. దెన్ యూ విల్ గెస్ ఫ్రక్టోస్ 6-ఫాస్ఫేట్. వన్స్ అగైన్ మళ్ళీ మనకి రివర్సిబుల్ స్టెప్ ఏ వస్తుంది, విచ్ ఈస్ ఐజోమరైజింగ్ టు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. దెన్ అవర్ థర్డ్ ఇర్రివర్సిబుల్ స్టెప్, విచ్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ టు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. సో ఇక్కడ వచ్చేసి మనం గ్లూకోకైనేస్ ఎంజైమ్ వాడుతున్నాం గ్లైకోలైసిస్. అయితే గ్లూకోనియోజెనిసిస్ లో వస్తే ఇర్రివర్సిబుల్ కాబట్టి మనం ఎంజైమ్ చేంజ్ చేయాలి. సో ద న్యూ ఎంజైమ్ దట్ క్యాటలైజెస్ ద స్టెప్ ఈస్ గ్లూకోజ్ 6-ఫాస్ఫటేజ్. రైట్, so our third irreversible step is also over. So this is all about gluconeogenesis. జస్ట్ మనం గ్లైకోలైసిస్ నేర్చుకుంటే అందులో 3 ఇర్రివర్సిబుల్ స్టెప్స్ గుర్తుండాలి, మిగిలినంతా రివర్స్ రాసేయచ్చు. ఆ 3 ఇర్రివర్సిబుల్ స్టెప్స్ దగ్గర మనం వేరే ఆల్టర్నేట్ ఎంజైమ్స్ తో సో ఆల్టర్నేట్ పాత్వే చదువుకోవాలి. సో దాట్ ఈస్ గ్లూకోనియోజెనెసిస్. ఫస్ట్ పైరువేట్ నుంచి ఫాస్ఫోయినోల్ పైరువేట్ కి కన్వర్షన్. పైరువేట్ సైటోజోల్లో ఉన్నది, ఫస్ట్ మైటోకాండ్రియాలోకి వస్తుంది, దెన్ పైరువేట్ విల్ బి కన్వర్టెడ్ టు ఆక్సాలోసిటేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎంజైమ్ పైరువేట్ కార్బాక్సిలేజ్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రెగ్యులేటరీ స్టెప్ ఆఫ్ గ్లూకోనియోజెనెసిస్. నెక్స్ట్, ఆక్సాలోసిటేట్ విల్ అండర్గో ద క్రెబ్ సైకిల్ సిన్స్ ఆక్సాలోసిటేట్ ఇస్ ఇంపర్మియబుల్ టు సెల్ మెంబ్రేన్. బయటకు వచ్చి ఫాస్ఫోయినోల్ లాగా కన్వర్ట్ అవ్వలేదు కాబట్టి దాట్ విల్ అండర్గో క్రెబ్ సైకిల్ టు గివ్ మాలేట్. Malate can come out and be converted to oxaloacetate once again. Enduku, this particular enzyme is present in the mitochondria and even in the cytosol kabatti. Now, malate will convert to oxaloacetate. Oxaloacetate is converted to phosphoenol pyruvate by removing one carbon and adding one phosphate. Ikkada phosphate evaru istunnaru? Not ATP. GTP will give phosphate, right? Now, phosphoenol pyruvate and then this all will undergo reversibly till here. Till you get fructose 1,6 biphosphate. This will be converted to fructose 6-phosphate using the enzyme fructose 1,6 biphosphatase. Then once again reversible step, it will give glucose 6-phosphate. Then the last irreversible step, which is catalyzed by glucose 6-phosphatase, not glucokinase. Chalo, this is about gluconeogenesis. Hope you understood. Thanks for watching.